నమస్కారం అండి. మీరు చూసేటువంటి గత రోజుల్లో సుమారుగా ఒక 2-3 సంవత్సరాల కంటే చాలా వెళ్ళిపోయింది. మరి తర్వాత ఈ యొక్క గ్రామంలో చోటుపల్లిలో ఉన్నటువంటి భీమేశ్వర దగ్గరికి అయితే రావడం జరిగింది. గత రోజుల్లో ఆ ఎకరా ఒక 20 సెంట్లు 30 సెంట్లు, అర్ధం ఎకరా 20 సెంట్ల అన్న. ఇప్పుడు వచ్చిన ఎకరకు వస్తాను, నేను బాధలేదు, నన్ను ఓవర్ బయలు నా వద్ద శక్తి ఉన్నా కాబట్టి నేను చెప్తాను. ఎంతమంది పిల్లలు? నాకు ఒక్కడే కొడుకు, ఒక్కడేనా? మళ్ళీ పని చేసానా? కాదు, నేను చెప్పేది ఆగు. ఇంతకు ముందు అయితే గత రోజుల్లో చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆ యొక్క వరినతే ఒక్కడే కోసినటువంటి ఘనత భీమేశ్వరి జరుగుతుంది. మరి ఎంత కోసాడని తన మాటల్లో తెలుసుకుందాం. మీరు గత ఎన్ని సంవత్సరాల కింద ఆ యొక్క వరి వేడి ఎన్ని ఎకరాల దగ్గర కాదు, 500 కోసినాను. 2 సంవత్సరాల కింద ఎంత కోసారండి? 70 సెంట్లు కోసినాను. 70 సెంట్లు 70 సెంట్లు. మరి ఈ రోజున మీరు ఈ దూళ్ళ యజమాని మీరేనా? మీ దగ్గర ఎన్ని సంవత్సరాలు ఉండబట్టి? నా వద్ద కరెక్ట్ రేపు ఉగాది వస్తే సంవత్సరం అవుతుంది. 2 నెలలు తక్కువ సంవత్సరాలు. మాలేసినాను, మాల చేసినాను, ఇట్లు కొనుక్కొచ్చినాను. ఓకే, అది మరి ఇవి కూడా పనితనం ఎలా ఉంటుంది అంటారు? పనితనము బాగా మా బామారుది దగ్గరే నచ్చినవే. నాను ఈ ఎద్దులు ఎంత అనగానే కొనాలనుకున్నాను ప్రేమతన. నా ఎద్దులు 65,000 కమ్మినాను, ఇట్లు 70,000 పెట్టి కొనుక్కొచ్చినాను. ఇచ్చే అవకాశం ఉంది. మీరు ఏమైనా ధర చెప్తున్నారా? ధర కాదు, ప్రేమతో పెట్టుకునే వాళ్ళకి ఇస్తాను. ఇది అన్నమాట, నాకు ధర అవసరం లేదు, ప్రేమతో పెట్టుకునే వాళ్ళకి ఇస్తాను. చెప్పాడు దూళ్ళు చాలా ప్రేమగా చూసుకున్నారు, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మంచిగా నడవడికంది. మరి ఎవరికైనా కావాలంటే నేరుగా వీళ్ళ డీటెయిల్స్ అయితే కింద లింక్ లో ఇస్తాను. మరి ఇప్పుడున్నటువంటి గత రోజులు మీ దూళ్ళ గురించి ఏమో చెప్పారు, బండ వేయడమో బెండ వేయడమో ఏదో చెప్పారు. అదే బండ, అది బెండ లేపుతుంది. నన్ను ఇప్పుడు నన్ను బండగానే నన్ను ఇప్పుడు బండ లేపిస్తాను. అది అదే బండ కట్టినారా? మన ఊరు తరఫున కట్టినాను. ఇది నా ప్రేమతో బండలే బెండ లేపిస్తాం అనుకున్నాను, కానీ ప్రేమతో లేపలేదు. దాన్ని సర్వూజ్ చేసి సంవత్సరం అయింది, లేపలేదు. బండ కట్టినాను, బండ పోయిందా? బండ బాగా ప్రేమతో మంచిగా పోయింది. ఎంత దూరం? 2 చుట్లు తిరిగినావే. బండ విధంగా ఉంటది, ఎన్ని ఎన్ని క్వింటాల్ టన్నులు? అదే మాకు తెలియదు. సుమారుగా మాకు ఎంత అనేది కానీ తెలియదు. అంటే ఇంకా పళ్ళ కూడా వెళ్ళేది? ఏ పళ్ళ పోయేది కాదు, కేటగిరీ ఎద్దులకి వేస్తారు మా ఊర్లో బండ. బండ మరేది దూళ్ళకైతే ఒక 2 రౌండ్లు తిప్పడం జరిగింది. 2 రౌండ్లు మరి దాదాపుగా సైజ్ కూడా మీరు చూసుకోవచ్చు. మా ఊర్లో ఈ బండకు కడితే ఒక 600 అనుకున్నా 1200 అడుగుల దూరాన్ని 2 రౌండ్లు పూర్తి చేసుకున్నాయి. మరి వీళ్ళు పూర్తి చిరునామా అయితే ఇచ్చాను కదా, నేరుగా అయితే అబ్బాయి దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు. ఇంకా ఆలస్యం ఎందుకు, మరొక వీడియో పూర్తి డీటెయిల్స్ అయితే ఇస్తాను. నన్ను ఏమంటా? అందరికి నమస్కారం అండి, వెల్కమ్ టు శివ 8Z ఛానల్. మీరు చూస్తున్నటువంటి నేరుగా గత రోజుల నుంచినే మనం చెప్తూనే ఉన్నాం, రైతు నిలబడాలి, రైతు గెలవాలని ఆ యొక్క సంకల్పంతో ముందుకు రావడం జరిగింది. అందులో బలంగానే కర్నూలు జిల్లా చోటుపల్లి గ్రామంలో ఉన్నటువంటి నేరుగా ఈ యొక్క రైతు గ్రామానికి అయితే రావడం జరిగింది. మీరు చూసేటువంటి కేవలము మీరు 6 పళ్ళు 4 పళ్ళు భాగంలో అనుకుండొచ్చు, కాదు, మీరు ఎన్ని పళ్ళు ఉన్నాయి, ఏ సైజు ఉన్నది ఖచ్చితంగా రైతుని అయితే నేరుగా మాట్లాడుకుందాం. ఆలస్యం ఎందుకు, ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క ఛానల్ లింకు కానీ వాట్సాప్ లింక్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాం, నేరుగా తరచుగా మాట్లాడుకుందాం. కాలేజ్ ముందుకు వీడియోలోకి వెళ్దాం. నమస్కారం. నమస్కారం. మీ పేరు? రాముడు. రాముడు ఏ ఊరు అండి? చోటుపల్లి. చోటుపల్లి. మీ పేరు? నా పేరు రాముడు. మా ఇంటి పేరు ఏంటో? భీమరా. ఉచ్చన్న. ఉచ్చన్న. ఉచ్చన్న ఎవరు? మా నాయన. మీ నాయన? మీ పేరు? రామన్న. నా రామన్న. రామన్న. ఇవి కూడా ఈ దూళ్ళ యజమాని ఎవరండి? నా కొడుకు భీమేశ్. భీమేశ్. ఇవి ఇప్పుడు ఎన్ని పళ్ళు వేస్తున్నాయి? ఇవి 2 మూడు తాండదు, ఇంకా ఊడిపోయింది. ఇప్పుడు ఇంకా ఇప్పుడు 5 నెలలు అయినా అంతే అంతే వచ్చి మా వద్దకు వచ్చే. మొత్తం కూడా అప్పుడు ఈ దూళ్ళతో మీరు ఎన్ని ఎకరాలు భూమి సాగు చేస్తున్నారు? మీ భూమి మాకు 11 ఎకరాలు ఉండదు. మరి వీటితో పాటు కౌలు ఏమైనా చేసినారా? చేసుకుంటాము. కౌలు ఏమైనా చేసినారా? చేసాను అమ్మా, తెచ్చుటంలో. అప్పుడు ఇప్పుడు మీ దగ్గర ఉండి బట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మా వద్ద సంవత్సరం అయితే 2 నెలలు. మామ 75,000 తీసుకున్నట్టే. అప్పుడు సన్నగుండా ఇస్తాము. మామ 50 కరెంట్ రేట్ వస్తే ఒకవేళ ఇవ్వాలనుకున్నాను. అంత రావాలంటే ఎక్కడ రావాలండి? కర్నూలు జిల్లా మండలం. అంతే చౌటపల్లి గ్రామం. అక్కడే 2 చుట్లు పోతా, ఎక్కడైనా కట్టుకుపోతా. అదే ఏడాది ఎక్కువ, ఇద్దరు ఎక్కువనే పక్క గ్యారంటీ ఇస్తాను. 1 రూపాయి కట్టే అవసరం లేదు, గ్యారంటీ ఎద్దులు తీసుకొని పోయే నా దుడ్లు ఎన్నుకొని వస్తాను. అంతే.
అన్నమాట. మరి ఇంకా పూర్తి డీటెయిల్స్ ఇచ్చాను కదా, నేరుగా కావాల్సి వస్తే ఇక్కడ నేరుగా ఉన్నటువంటి భీమరాయ్ వాళ్ళ భీమేష్, వాళ్ళ తండ్రి గారు అయినటువంటి రమణ గారు, రామయ్య గారు, ఇంకా మీరు కావాలంటే నేరుగా వీళ్ళ గ్రామానికి వచ్చి నేరుగా అయితే మాట్లాడుకోవచ్చు. ఇంకా కాలేసినందుకు మరొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ. రా నువ్వు ఇట్రా, ఇట్లా ఇట్లా పర్లేదు, బోధించుకోనా? లేదులే, నేను పోతాను. కాదు, చాలా బాగా నడిచేస్తున్నావు, అంత మాత్రం చాలా. ఆడబెట్టు, 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 ఆడబెట్టు. ఈ ఎద్దు తీసుకొని పోయి దాని పక్కలో పట్టుకొని నిలబడి, మనకు ప్రేమ ఎంత అంత అంత. నువ్వు రెండు దాంతో బాగుండు, ఇది దాని పక్కలో తెచ్చి రెండు ఫోటోలు కొట్టుకుంటాను. నా నాతో వీడియోలో అన్నుండ టెన్షన్ తీసుకోద్దు. ఇట్లు వెయిట్ రా, లైవ్ గురించి మనకు మనకు గుర్తుండదు, అది ఏ రోజు చెప్పకూడదు. అది మన మాట ఇది వినాలి, అది వింటది. పెండి కడతా మన ఊపు చూడ, అట్ట కాదు రైతు నమ్మాలంటే తీసుకు రైతు చూపు చూడాలంటే నువ్వు మాట్లాడినా ఒకటే రైతుకే, ఏడన్నా ఎక్కువ ఇద్దరు ఎక్కువనే పక్క గ్యారంటీస్తాను, ఒక్క రూపాయి కట్టే అవసరం లేదు, గ్యారంటీ ఎద్దులు తీసుకొని పోయే నా దుడ్లు ఎన్నుకొని వస్తాను అంతే పక్క. ఇది వాసన మంచిగా మంచిగా నడుచుకుంటే రెండు పక్కలు ఎక్కడన్నా కట్టుకుని పొడుస్తావే నాగా, అదైతే కొంచెము నాకు భయం అవుతుంది. ఇప్పుడు కొత్త వాళ్ళని మామూలు ఇద్దరిని దానిస్తుంది, కొత్త వాళ్ళని వస్తే చొప్పు నీకు నడుచుకుంటే నడుస్తుంది. రెండు పక్కలు ఎక్కడన్నా కట్టుకున్నాయి కానీ ఓకే ఇది అన్నమాట. మరి